జగిత్యాల జిల్లా ప్రధాన ఆసుపత్రి అది సివిల్ హాస్పిటల్ ఇప్పటికి కూడా మరి 2021 సంవత్సరంలో కూడా డెంగ్యూ ఫీవర్ తో ఇంత మంది చనిపోతున్నారంటే మనం ఈ వైఫల్యాన్ని గురించి ఒకసారి మన అందరం కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది పూర్తి ప్రభుత్వం వైఫల్యం సరైన శానిటైజేషన్ లేకపోవడం పట్టణంలో కావచ్చు గ్రామాల్లో కావచ్చు శానిటైజేషన్ సరిగ్గా చేసినట్లయితే ఈరోజు డెంగ్యూ ఫీవర్ రావడానికి అవకాశం ఉంది మరి సివిల్ హాస్పిటల్లో ఉన్నటువంటి ఫెసిలిటీస్ విషయానికి వస్తే కూడా డెంగ్యూ ఫీవర్కు ముఖ్యంగా పేషెంట్కు వెంటనే ప్లేట్లెట్స్ తగ్గిపోతూ ఉంటాయి ఫీవర్ ఎట్లా పెరుగుతూ ఉంటే అటు ప్లేట్లెట్స్ అట్లా తగ్గిపోతూ ఉంటాయి మరి అటువంటి సమయంలో అర్జెంటుగా ప్లేట్లెట్స్ మరి ఎక్కించాల్సిన అవసరం ఉంది మరి సింగిల్ డోనర్ ప్లేట్లెట్స్ మిషన్ ఏదైతే ఉందో అది ఇక్కడ లేదు ఇన్ని సంవత్సరాలైంది ఇన్ని లక్షల మంది మరి ఒక ఆసుపత్రి మీద డిపెండ్ అయినటువంటి అనేక మంది ఉన్నారు పేద ప్రజలు ఉన్నారు మరి వాళ్ళని ఆదుకోవాలన్న బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి అధికారుల మీద ఉంది కానీ ఆ మిషన్ లేకపోవడం వల్ల ఒక యూనిట్ కోసం బయట ప్రైవేట్ ల్యాబ్లోకి వెళ్తే ఒక యూనిట్ ప్లేట్లెట్స్ ట్రాన్స్ఫర్ చేసినట్టయితే 14,000 నుండి 15,000 రూపాయలు తీసుకుంటున్నారు మరొకొక పేషెంట్కు 100,000 రూపాయలు డెంగ్యూ ఫీవర్ 100,000 రూపాయలు మరి బర్డెన్ అవుతూ ఉంది గతంలో కరోనా సమయంలో కూడా మరి అందరు కూడా ఎంతో ఇబ్బందులు పడి ఆర్థికంగా ఇబ్బందులు పడి నష్టపోయి ఉన్నారు